థాట్ ప్రాబ్లం చెప్తున్నమాట. ఇప్పుడు మనం థాట్ ప్రాబ్లం, ఓకేనా, థాట్ ప్రాబ్లం మన టెక్స్ట్ బుక్ లో అనమాట. ఓకే, మీ వీజియస్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, దాంట్లో నేను థాట్ ప్రాబ్లం చెప్తున్నాను, ఓకేనా. సో ద ఎల్సిఎం ఆఫ్ 2 × 2 × 2 × 3 × 3 అండ్ 2 × 2 × 3 × 5 × 5 అంటే ఇక్కడ ఏం జరిగారు, ఎల్సిఎం అడిగారు అనమాట. మనకి ఏం జరిగారు క్వశ్చన్, ఎల్సిఎం అంటే టోటల్ నెంబర్స్ రాయాలి అంతే కదా, టోటల్ ఏవైతే ఉంటాయో మొత్తం నెంబర్స్ కూడా రాయాలి. సో ఇప్పుడు ఏంటి ఫస్ట్ డే టీచర్ సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ 2 ఉంది, సో 2 రాశాను ఇక్కడ, 2 ఉంది 2 రాశాను ఇక్కడ, 2 ఉంది 2 రాశాను అంతే కదా. ఇక్కడ 3 ఉంది 3 రాశాను ఇక్కడ, 3 ఉంది 3 రాశాను ఇక్కడ, 5 ఉంది 5 రాశాను ఇక్కడ, 5 ఉంది 5 రాశాను అంతేనా. అంటే 1 2 3 అంటే 3 2 అంటే 2 × 2 × 2 × 3 × 3 అంటే 5 × 5 ఎలా ఉంది, 2 × 2 × 2 × 3 × 3 ఉంది. అంటే ఇది కాదు, ఇది కూడా కాదు, ఏ కూడా కాదు, సి కూడా కాదు. ఇప్పుడు మనం డి చూస్తున్నాం, 2 × 2 × 2 × 3 × 3 × 5 × 5 అంటే మనకి డి అనే ఆన్సర్ అనేటువంటిది అయింది అంతే కదా, ఓకేనా. అమ్మ ఫోర్త్ ప్రాబ్లం, ఫోర్త్ ప్రాబ్లం వస్తాం కదా, గ్రేటెస్ట్ కామన్ డివిజర్, ఓకేనా, డివిజర్ గ్రేటెస్ట్ కామన్ డివిజర్, ఓకేనా. చూడండి ఫోర్త్ ప్రాబ్లం మనం చూస్తున్నాం, ఫోర్త్ ప్రాబ్లం మనం చూస్తున్నాం. ద జీడి ఆఫ్ అంటే జీసీడీ అంటే ఏంటి, గ్రేటెస్ట్ కామన్ డివిజన్, గ్రేటెస్ట్ కామన్ డివిజన్, కామన్ డివిజన్, ఓకేనా. గ్రేటెస్ట్ కామన్ డివిజన్ అంటే ఏంటి, గ్రేటెస్ట్ కామన్ డివిజన్ అంటే ఏంటి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అదే గ్రేటెస్ట్ అంటే హైయెస్ట్ కదా, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ మనం చేయాలన్నమాట, ఓకేనా. దీంట్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తున్నాం అన్నమాట, ఓకేనా. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ ఏం ఇచ్చారు, 2 × 2 × 2 × 5 × 7 సెకండ్ ఏంటి, 2 × 2 × 3 × 3 × 7 × 11 మనం ఇలా రాసుకుంటే 1, 2, 3 అంటే 2 పవర్ ఆఫ్ 3, ఓకేనా. 1 అంటే ఇంటూ 5 పవర్ ఆఫ్ 1 ఇంకా 7 పవర్ ఆఫ్ 1 అంటే 1లే కదా ఉన్నాయి. నెక్స్ట్ 1, 2 ఇక్కడ ఏం రాస్తాం, 2 పవర్ ఆఫ్ 2 ఇంటూ 1, 2, 3, 3 పవర్ ఆఫ్ 2 ఇంటూ 7 పవర్ ఆఫ్ 1 ఇంటూ 11 పవర్ ఆఫ్ 1. ఇప్పుడు ఇక్కడ కామన్ అంటే ఇందులో ఉన్నది ఇందులో ఉన్నది ఒకటే ఉండాలి అంతే కదా, ఇందులో ఉండాలి ఇందులో కూడా ఉండాలి, అటువంటి వాటిని అంటే ఎస్సీఎఫ్లో రాసుకుంటాం అన్నమాట. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ ఇందులో ఉండాలి అని ఇందులో కూడా ఉండాలి. సో ఇందులో ఉండాలంటే చూడమ్మా, ఓకేనా, 2 పవర్ ఆఫ్ 3 అంటే 2 పవర్ ఆఫ్ 2 ఇంకే కదా, ఎంతతో 1 తక్కువ 1, 2 తక్కువ అంటే మనం 2 పవర్ ఆఫ్ 2 తీసుకుంటాం అన్నమాట, ఓకేనా. 2 పవర్ ఆఫ్ 2 తీసుకుంటాం, ఇక్కడ 3 నెంబర్ లేదు కదా, ఇక్కడ 3 నెంబర్ ఉంది, సో ఇప్పుడు మనం 3 మనకు వద్దు, ఓకేనా. ఇక్కడ 5 నెంబర్లు ఉంది, ఇక్కడ 5 నెంబర్ ఉందా లేదు, ఇక్కడ మనం 5 కూడా తీసుకోమంటాం. ఇక్కడ 7 నెంబర్ ఉంది, ఇక్కడ 7 నెంబర్ ఉంది, ఇక్కడ మనం 7 తీసుకుంటామా లేదా, తీసుకుంటాం అంటే ఇక్కడ 7, ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 11 ఉందా లేదు, సో ఇక్కడ 11 కూడా తీసుకోవాలి. అంటే మనకు ఆన్సర్ అంతా వచ్చింది 2 × 2 × 7 సో 2 × 2 × 7 ఓకేనా. 2 × 2 × 4 × 7 × 28 ఓకేనా. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం చూస్తున్నాం అన్నమాట, ఫిఫ్త్ ప్రాబ్లం చూస్తున్నాం, ఆర్ఎస్ అగర్వాల్ బుక్ మాట ఇది, ఓకేనా. ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో నుంచి ఫిఫ్త్ ప్రాబ్లం మనం చూస్తున్నాం అన్నమాట, ఫిఫ్త్ ప్రాబ్లం, ఓకేనా, ఓకేనా. ఇది వేరే బుక్, ఓకేనా. సో ఫైన్ ద హెచ్సిఎఫ్, ఫైన్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 పవర్ ఆఫ్ 3 ఇంటూ 3 పవర్ ఆఫ్ 2 ఇంటూ 5 ఇంటూ 7 పవర్ ఆఫ్ 4 2² ఇంటూ 3 పవర్ ఆఫ్ 5 ఇంటూ 5² ఇంటూ 7 పవర్ ఆఫ్ 3 ఓకేనా. క్యూబ్ అని కూడా అంటామన్నమాట, ఓకేనా. నెక్స్ట్ 2 పవర్ ఆఫ్ 3 ఇంటూ 5 పవర్ ఆఫ్ 3 ఇంటూ 7² ఓకేనా. సో ఇందులో ఎస్సీఎఫ్ని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం, ఎస్సీఎఫ్ని మనం ఫైండ్ చేస్తాం. ఎస్సీఎఫ్ అంటే కామన్గా ఉండాలి, ఓకేనా, కామన్గా ఉండాలి. ఇక్కడ 2 ఉంది 2 ఉంది 2 ఉంది కామన్ ఫ్యాక్టర్, ఓకేనా. 2 2 2 2 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్, ఓకేనా. సో ఇక్కడ క్యూబ్ ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది, అంటే ఇక్కడ స్క్వేర్ ఉన్న
పవర్ ఆఫ్ క్యూబ్ని మనం ఎలా రాయొచ్చు? ఓకేనా? సో ఇలా మనం చేసుకునేటప్పుడు ఇక్కడ ఇక్కడ స్క్వేర్ ఉంది కదా ఆల్రెడీ, ఇక్కడ స్క్వేర్ ఉన్నది కదా, లేదా ఇంకా క్యూబ్ కదా, స్క్వేర్ తర్వాత క్యూబ్ వస్తుంది కదా, అంతేనా? ఇక్కడ టూ పవర్ ఆఫ్ క్యూబ్, క్యూబ్ అంటే స్క్వేర్ ఉందా లేదా? అంటే ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది, అంటే కామన్ గా ఉన్నప్పుడే టూ స్క్వేర్ మనం చేసుకుంటాం. అదా ఇప్పుడు ఇక్కడ వేసుకుంటాం, ఇక్కడ త్రీ ఉంది, ఇక్కడ త్రీ ఉంది, బట్ ఇక్కడ త్రీ ఉందా? సో అప్పుడు మనం అది రాయాలి. ఓకేనా? ఇక్కడ నెక్స్ట్ పెద్ద ఫైవ్ ఉంది, ఫైవ్ స్క్వేర్ ఉంది, ఫైవ్ క్యూబ్ ఉంది, ఇందులో తక్కువ నెంబర్ ఏది ఉంది? ఫైవ్ ఉంది. సో ఫైవ్ ఉంది కాబట్టి తక్కువ నెంబర్ కాబట్టి మనం ఫైవ్ తీసుకుంటాం. ఓకేనా? ఇక్కడ సెవెన్ పవర్ ఫోర్ ఉంది, సెవెన్ పవర్ త్రీ ఉంది, సెవెన్ పవర్ స్క్వేర్ ఉంది, ఇందులో తక్కువ నెంబర్ ఏది ఉంది? సెవెన్ పవర్ ఆఫ్ స్క్వేర్ ఉంది. అంతేనా? సో ఇదే ఆన్సర్. ఓకేనా? ఇదే ఆన్సర్. ఓకేనా? మన సిక్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సిక్స్ ప్రాబ్లమ్స్ వస్తే కదా చూడండి, ఫైన్ ద ఎల్సిఎం ఆఫ్, ఫైన్ ద ఎల్సిఎం ఆఫ్ టూ స్క్వేర్ ఇంటూ త్రీ క్యూబ్ ఇంటూ ఫైవ్ ఇంటూ సెవెన్ స్క్వేర్, టూ క్యూబ్ ఇంటూ త్రీ స్క్వేర్ ఇంటూ ఫైవ్ స్క్వేర్ ఇంటూ సెవెన్ పవర్ ఆఫ్ ఫోర్, అంటే టూ ఇంటూ త్రీ ఇంటూ ఫైవ్, ఫైవ్ పవర్ ఆఫ్ క్యూబ్ ఇంటూ సెవెన్ ఇంటూ లెవెన్. ఓకేనా? దీనికి మన ఎల్సిఎం, ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ ఫ్యాక్టర్, ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇందులో ఎక్కువ నెంబర్ వేయాలి. ఓకేనా? ఇప్పుడు ఇందులో స్క్వేర్ ఉంది, క్యూబ్ ఉంది, టూ ఉంది, ఇందులో ఏది వేస్తాం? క్యూబ్. ఎల్సిఎం అంటే ఎక్కువ నెంబర్, టూ పవర్ ఆఫ్ క్యూబ్ రాస్తాం. ఓకేనా? ఇంటూ ఇక్కడ క్యూబ్ ఉంది, స్క్వేర్ ఉంది, త్రీ ఉంది, ఇందులో ఏది రాస్తాం? త్రీ పవర్ ఆఫ్ త్రీ రాస్తాం. ఇందులో ఫైవ్ ఉంది, ఫైవ్ స్క్వేర్ ఉంది, ఫైవ్ క్యూబ్ ఉంది, ఇందులో ఏది రాస్తాం? ఫైవ్ క్యూబ్ రాస్తాం. ఇందులో సెవెన్ స్క్వేర్ ఉంది, సెవెన్ పవర్ ఫోర్ ఉంది, సెవెన్ ఉంది, ఇందులో ఏది రాస్తాం? సెవెన్ పవర్ ఫోర్. ఇందులో లెవెన్ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు లెవెన్, కానీ లెవెన్ రాయాలి. మొత్తం అన్ని నెంబర్లు రాస్తాం. ఓకేనా? ఇదే అర్థమైందమ్మా. ఇది ఎల్సిఎఫ్, ఎల్సిఎఫ్ కోసం అలా కాదు, ఇందులో తక్కువ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అదే మూడింట్లోనే ఉండాలి. ఇందులో ఈస్ నెంబర్స్ మనం తీసుకుంటాం మనం. ఓకేనా? ఇందులో త్రీ లేదు కాబట్టి ఇందులో త్రీ తీసుకున్నామా? ఇక్కడ ఫైవ్, ఫైవ్ త్రీ, ఈస్ నెంబర్ ఫైవ్ ఉంది కాబట్టి ఫైవ్ తీసుకున్నాం. ఇందులో సెవెన్ లీస్ట్ నెంబర్ ఏది? సెవెన్ స్క్వేర్, అది మనం తీసుకుంటాం. అర్థమైందా? ఎల్సిఎఫ్కి ఎల్సిఎంకి ఎలా ఎలా ఇచ్చినప్పుడు ఎలా రాయాలో అర్థమైందా? అర్థమైందా? మళ్ళీ చెప్పాలా? చెప్పండి.